దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వాంటెడ్ పండుగాడు చిత్రం ఎంతో వినోదాత్మకంగా రూపొందించబడిందని చిత్ర నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ప్రమోషన్లో భాగంగా వాంటెడ్ పండుగాడు చిత్ర బృందం విశాఖకు వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ పలువురు కమెడియన్లతో పాటు రూపొందించిన ఈ చిత్రం హర్రర్, కామెడీ, ఫైట్స్, యూత్ సాంగ్స్తో అద్భుతంగా తీయడం జరిగిందని అన్నారు. చిత్ర హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ దర్శకేంద్రుడు పర్యవేక్షణలో తామంతా నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మారేడుపల్లి మిల్లు రంపచోడవరం ఫారెస్ట్లో ఈ చిత్ర షూటింగ్ జరిగిందని తెలిపారు. శ్రీధర్ ఫిషానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదల కానుందని ప్రేక్షకులు అందరూ చూసి విజయవంతం చేయాలని కోరారు. ఓకే, ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. సో వాంటెడ్ పండుగ ఆగస్ట్ 19 మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. రాఘవేంద్రరావు గారి సినిమాలు చూడడం అంటేనే అదృష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటిది ఆయన సినిమాలో అవకాశం రావడం అనేది ఇట్స్ అంటే ఒక బ్లెస్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ అస్. సో చాలా చాలా అంటే అన్ని విషయాలు షేర్ చేశారు పృథ్వీ గారు, శంకర్ గారు, అందరూ లైక్ ఐ మీన్ షేర్ చేసుకున్నారు. సో ఈ సినిమా ఆగస్ట్ 19 మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వస్తుంది. దయచేసి తప్పకుండా వెళ్ళి చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. నాట్ జస్ట్ వాంటెడ్ పండుగ సినిమా అండి, ప్రతి సినిమాని ఎంకరేజ్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ ఈ సినిమాలో హీరో కాదండి, నేను క్యారెక్టర్ చేశాను. బేసికల్లీ ఈ సినిమాకి హీరో అంటే రాఘవేంద్రరావు గారే. సో హీఈస్ ద హోల్ అండ్ సోల్. ఆయన ఉండబట్టే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది. సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు రాఘవేంద్ర గారు అండ్ ఆర్ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఎవ్రీ ఫిలిం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో వాంటెడ్ పండుగాడు ఇస్ అ ఎంటర్టైనింగ్ హిలేరియస్ ఫిలిం, అందరికీ చాలా నచ్చుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రోమో కానీ టీజర్ కానీ బాగా ట్రెండ్ అవుతుంది. సో యా, అందరూ ఆగస్ట్ 19 థియేటర్స్కి వెళ్ళి మా ఫిల్మ్ని సపోర్ట్ చేసి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా వాంటెడ్ పండుగ ఆల్మోస్ట్ 25 నుంచి 30 మంది ఆర్టిస్ట్లు ఉంచారు, అందరు కమెడియన్సే, హీరోయిన్స్ కానీ అంతా. దీంట్లో ఎవరు హీరో హీరోయిన్లు ఎవరు గారుంది. సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అలా ఆ క్యారెక్టర్స్ అలా వచ్చి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎవరు హీరోలు ఎవరు లేరు, అందరూ ఆ 25-30 మంది అందరూ వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తూ వెళ్తారు. అండ్ సాంగ్స్, 3 సాంగ్స్ రిలీజ్ చేశాము, రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఆగస్ట్ 19 రిలీజ్ అనుకుంటున్నాము, తప్పకుండా థియేటర్స్లో చూస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడిటోరియంలో ఒక 70-80% ఆక్యుపెన్సీ ఉంటే పక్కన వాళ్ళు అవుతుంటే మనకి ఎక్కువ నవ్వు వస్తుంటుంది. సో ఇలాంటివి ఆడిటోరియంలో చూస్తే చాలా బాగుంటుంది. సో చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా అంతే గొప్ప, అంతే కష్టమైపోతుందండి ఈ రోజుల్లో. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, అంటే ఏ సినిమా రేంజ్ బట్టి దానికి ఉంటుందండి. బట్ ఈ సినిమా కంటే సపోర్ట్గా బ్యాక్ బోన్కి ఒకే ఒకరు ఉన్నారు, ఓన్లీ రాఘవేంద్రరావు గారు, ఇంకెవరు లేరు ఈ సినిమాకి. సో అంతా కొత్తగా హీరోలు అయిన వాళ్ళే, సుధీర్ కానీ మిగతా వీళ్ళందరూ ఉన్నారు. సో అందుకనే రావడం జరిగింది. నా వంతు నేను సినిమాకి ఒక ఆడియన్గా నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ సినిమాకి అంటే రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, ఈ ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా అంతే గొప్ప, అంతే కష్టమైపోతుందండి ఈ రోజుల్లో. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, అంటే ఏ సినిమా రేంజ్ బట్టి దానికి ఉంటుందండి. బట్ ఈ సినిమా కంటే సపోర్ట్గా బ్యాక్ బోన్కి ఒకే ఒకరు ఉన్నారు, ఓన్లీ రాఘవేంద్రరావు గారు, ఇంకెవరు లేరు ఈ సినిమాకి. సో అంతా కొత్తగా హీరోలు అయిన వాళ్ళే, సుధీర్ కానీ మిగతా వీళ్ళందరూ ఉన్నారు. సో అందుకనే రావడం జరిగింది. నా వంతు నేను సినిమాకి ఒక ఆడియన్గా నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ సినిమాకి అంటే రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, ఈ పరంగా చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమా అయితే మటుకు. ఇప్పుడు కనపడిన బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి హీరోలు అసలు యాక్చువల్గా నిన్న మేము అందరం రావాల్సింది, ఆ ఫ్లైట్లు ఇది కుదరక వాళ్ళకి ఉన్న కమిట్మెంట్లు, డబ్బింగ్లు ఉండటం వల్ల సునీల్ కానీ, సప్తగిరి కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, అనసూయ, రఘుబాబు, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు దీంట్లో, వెన్నెల కిషోరు, ఇలాగా చాలామంది ఉన్నారండి. మంచి సాంగ్స్ రాఘవేంద్రరావు గారి స్టైల్లో అద్భుతమైన పాటలు ఉన్నాయి దీంట్లో. అలాగే జనార్దన్ మహర్షి గారి కథ ఇది. జనార్దన్ మహర్షి గారు మీకు తెలిసే ఉంటుంది, ఆయన మంచి రైటరు,
ఆయన రాసినటువంటి డైలాగ్స్ అయితే ఈ సినిమాకి చాలా హైలైట్. అలాగే శ్రీధర్ సిపాన, గతంలో ఆయన శీను వైట్ల గారి దగ్గర పనిచేశారు, ఆయన ఒక రైటర్గా. ఆయనకి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు. ఇది మా కోవలమూడి వెంకట గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ, మా సాయిబాబా గారు కానీ, వీళ్ళందరూ కలిసి ఆలోచించి తనకి ఒక అవకాశం ఇచ్చారు దర్శకుడుగా. మెయిన్ సీన్స్ కొన్ని రాఘవేంద్ర గారు అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో పెద్ద ఆయన దర్శకత్వం చేశారు కొన్ని అక్కడక్కడ. మాకు చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే